బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం ఖమ్మం జిల్లాలో పైలట్ సర్వే ప్రారంభమైంది. ఈ రోజు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నారు. ఖమ్మంలో మొత్తం 5 నియోజకవర్గాల్లోని 10 ప్రాంతాలను ఎంపిక చేసి సర్వే చేపట్టారు అధికారులు. మహిళల పేరుతోనే ఈ డిజిటల్ కార్డులు రాబోతున్నాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సర్వే ఆధారంగానే రేషన్ కార్డ్, హెల్త్ కార్డ్, బెనిఫిషరీ స్కీమ్స్ అందుతాయంటున్న కలెక్టర్తో మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ప్లేస్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరుతో ఈ రోజు నుంచి 8వ తారీఖు వరకు పైలట్ ప్రాజెక్టులు గ్రామాలను ఎంపిక చేసి, నగరాల్లో అయితే వార్డులు ఎంపిక చేసి సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేకి సంబంధించి ఖమ్మం జిల్లా కలెక్టర్ మన దగ్గర ఉన్నారు, ఆయన నడిపోయిన వివరాలు తెలుసుకున్నా సార్. ఎన్ని గ్రామాలు ఎంపిక చేశారు, ఎంతమంది స్పెషల్ ఆఫీసర్ని పెట్టారు, ఏ బేస్ మీద మీరు ఈ సర్వే నిర్వహిస్తున్నారు? మనం మొట్టమొదటిగా ఇది ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వడానికి పైలట్ ప్రక్రియ మొదలుపెట్టుకున్నాం. దీంతో లింక్ అయిన బెనిఫిట్స్ అనేది రెండో నిర్ణయం అండి. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ కేవలం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పర్సన్కి ఒక ఐడెంటిటీ కార్డ్ ఇవ్వడానికి, ఐడెంటిటీ నెంబర్ ఇవ్వడానికి, అలాగే కుటుంబానికి ఒక ఐడెంటిటీ ఇవ్వడానికి పెట్టుకున్న ప్రక్రియ. దీన్ని మనం మళ్ళీ రేపు హెల్త్ అయినా రేషన్ అయినా లింకేజ్ అనేది రేపు చేస్తాం. ఇప్పుడు చేసేది ఓన్లీ పైలట్ ఫర్ క్రియేటింగ్ డిజిటల్ ఫ్యామిలీ కార్డ్. మన జిల్లాలో మనకిచ్చిన ఆదేశాల మేరుగా కాన్స్టిట్యుయెన్సీకి 2 చోట్ల మనం ఇది సర్వే పైలట్ సర్వే చేయాలని చెప్పడం జరిగింది. మన జిల్లాలో 10 లొకేషన్స్ చూస్ చేయడం జరిగింది. ఆ 2 లొకేషన్స్లో కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి రూరల్, ఒకటి అర్బన్ ఉండాల్సి ఉండింది. పొద్దున 8:30 నుంచినే ఇది ప్రతి జగాలో కార్పొరేషన్లో ఉన్న ఒక వార్డు తప్ప మిగతా చోట్లన్నింటిలో 200 కుటుంబాలు తక్కువ ఉన్న లొకేషన్స్ చూస్ చేయడం జరిగింది. పైలట్ చేయాలి, తొందరగా చేయాలి కాబట్టి అది మనం పొద్దున్న నుంచి సర్వే స్టార్ట్ అయింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి పాత డేటాను తీసుకుంటూ కుటుంబంలో అయిన మార్పిడ్లు, అది డెత్ అయి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ అయి ఉండొచ్చు, లొకేషన్ చేంజ్ అయి ఉండొచ్చు, ఇవన్నీ సవరణ చేసుకుంటూ కొత్తగా నమోదు చేయాల్సిన కుటుంబాలను కూడా మేము ఇప్పుడు నమోదు చేసుకుంటూ పోతున్నాం. రేషన్ కార్డులు ఉంటాయా సార్? ఇంకా అంటే ఇప్పుడు ఉన్న ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్తో పాటు రేషన్ కార్డు కూడా ఇస్తారా, లేకపోతే ఓన్లీ ఒక ఫ్యామిలీ కార్డు ఒకటి ఉంటుంది? రేషన్ కార్డుకి ఫ్యామిలీ ఐడికి లింక్ లేదనేది మీరు గమనించాలి. లింక్ మనం ప్రతి బెనిఫిట్కి ఫ్యామిలీ ఐడితో రేపు ఇవ్వచ్చు. రేషన్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ వీ కెన్ గివ్ డ్యూరింగ్ త్రూ ఫ్యామిలీ బెనిఫిట్స్ అండి. ఇది కావాలంటే మనం రేపు హెల్త్ కూడా, హెల్త్ ప్రొఫైల్ కూడా ఇదే కార్డులో స్టోర్ అవుతుంది, రేషన్ కూడా ఇదే కార్డులో స్టోర్ అవుతుంది. ఫ్యామిలీకి ఇచ్చే ప్రతి బెనిఫిట్కి దీనికి లింకేజ్ పెట్టచ్చు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఒక ఐడీని క్రియేట్ చేస్తున్నాం. ఆధార్ ఐడీని యూస్ చేసుకుంటూ మనం 100 రకాలుగా ఎలా బెనిఫిట్స్ క్లెయిమ్ చేస్తామో ఫ్యామిలీ ఐడీని క్లెయిమ్ చూపించుకుంటూ మనం మళ్ళీ బెనిఫిట్స్ క్లెయిమ్ చేయడానికి ఇది ఒక అవకాశం కల్పిస్తున్నాం. మిగతా గ్రామాలన్నా ఈ పైలట్లో తేలిన వివరాలను పట్టి స్కేల్ తెలుస్తుంది. మనం లో ఫ్యామిలీస్ ఉన్న ప్లేసెస్ ఎందుకు ఎంపిక చేసామంటే కొన్ని వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ పెడుతున్నారా లేదా, ఏ డాక్యుమెంట్స్ అడాలి, కుటుంబాలు ఎటువంటి కుటుంబాలు ఉన్నాయి, అర్బన్ ఏరియాస్లో కిరాయికి ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళని నమోదు ఎలా చేయాలి, డబుల్ బెనిఫిట్స్ అంటే హైదరాబాద్లో కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, ఇద్దరిని మనం వీడౌట్ చేసి ఓన్లీ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళని చూస్ చేయాలంటే ఎలా చేయాలి, ఇటువంటి ప్రశ్నలు అన్నిటికీ మనకు సమాధానాలు పైలట్లో వస్తాయి. మీకు తెలిసినట్టే పైలట్ చేసేదే రేపు వచ్చే ఎటువంటి కష్టాలు వస్తాయని ఐడెంటిఫై చేయడానికి. పైలట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్ చర్చ పెట్టుకున్న తర్వాత తొందరలోనే మిగతా ప్రక్రియ కూడా మేము పూర్తి చేయడానికి తయారుగా పెట్టుకుంటాం. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా 8వ తారీఖు వరకు ఈ సర్వే నిర్వహిస్తారని, ఈ సర్వేలో పూర్తి స్థాయిగా అర్హులు ఎవరు, పథకాలకి అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేది ఈ కార్డు ద్వారా ఈ తెలుస్తుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారా ఇది మహిళ పేరు మీద ఈ కార్డు రేజ్ అవుతుంది, అంటే ఈ కార్డు వస్తుంది. దీని ద్వారానే రేషన్ కార్డు కానీ, హెల్త్ కానీ అన్ని సంబంధిత కార్డులు ప్రక్రియ చేస్తామని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగీర్తో నాగేశ్వరరావు, టీవీ5 ఖమ్మం.